ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः। संप्रदायं सदाचारं चारुचर्य आर्यवृत्तं लेक स्वस्थ वृत्तमु अने पेरुतो निद्रलेचिन दग्गर नुंची मल्ली मंचं मीद चेरेदाका मनिषि ए पनि ए विधंगा चेस्ते आरोग्यंगा उंडडं जरुगुतुंदो वाटन्निंटिनि गुरिंचि मनकि मन पेद्दलु చాలా చక్కగా చెప్పారండి. స్వస్థ వృత్తము అంటే ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రవర్తన లేక పద్ధతి అని అర్థం. మొదలు పెట్టడం నిద్రతో, లేవడంతో మొదలు పెడితే నిద్ర లేచిన తీరుని బట్టి ఆ రోజు ఎట్లా గడుస్తుందో స్థూలంగా చెప్పవచ్చునట. ఇది మానసిక స్థితికి సంబంధించింది. మనస్సు ఆహ్లాదంగా ఉంటే ఆనాటి పనులన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నది అందరికీ అనుభవంలో ఉన్నదే. పని తీరు మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది, తీరును బట్టి ఫలితం ఉంటుంది. ఒక మనిషి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి పనిలోనూ పాటించవలసిన పద్ధతులని మన పెద్దలు అనుభవంతో చెప్పారు. అవి శాస్త్రీయమైనవి మాత్రమే కాదు, ఆచరణాత్మకమైనవి, కాలం పెట్టిన పరీక్షలకి నిలిచినవి. అయితే కార్యక్రమంలో కొన్నింటి వెనక ఉన్న శాస్త్రీయతను నిరూపించలేకపోవచ్చు. కారణం, కాలక్రమంలో ఒక పద్ధతిని పాటిస్తూ పోవటం అలవాటై ప్రశ్నించటం మర్చిపోయి అడగడం తప్పు అనే భ్రమలో పడిపోవడం. దానివల్ల కొన్ని ఆచారాలు పాటించటం వెనక ఉన్న శాస్త్రీయత మరుగున పడిపోయింది. వాటిని వెలికి తీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ శాస్త్రీయత అర్థం చేసుకునేలోపు పాటించే ఫలితం పొందొచ్చు కదా. ఉపయోగం తెలిస్తే యువతరం శ్రద్ధగా పాటిస్తుంది. అటువంటి వాటిలో మొట్టమొదటిది నిద్రలేవడం. నిద్రలేవటానికి కూడా ఎప్పుడు ఎలా అని నిర్దేశించే ఒక పద్ధతి ఉంది. దానికి ఒక సహేతుకమైన కారణం కూడా ఉంది. అంటే ఆశ్చర్యం కలగచ్చు మనకి, కానీ ఉన్నది అని పెద్దలు దర్శించారు. ఒక మనిషి మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యోదయానికన్నా కనీసం ఒక జాము ముందుగా నిద్రలేవాలి. దానినే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే సూర్యోదయ సమయానికి కాలకృత్యాధికాలు పూర్తయ్యి ప్రార్థనకి సిద్ధంగా ఉండడం జరుగుతుంది. తూర్పున సూర్యుడు ఉదయించే సమయానికి మనిషిలోని జీవప్రజ్ఞ చైతన్యవంతమవుతుంది. ఆ సమయంలో పడుకుని ఉంటే జీవప్రజ్ఞ వికసనం ఎలా జరుగుతుంది? కనుక అంతకు ముందుగానే లేచి సిద్ధంగా ఉండడం సంప్రదాయం. అప్పుడు బుద్ధి పూర్తిగా వికసిస్తుంది. కనుక మంచి తెలివితేటలు, బుద్ధి వికాసం, మేధా సంపద కావాలనుకునే వారికి ఎప్పుడు నిద్రలేవాలో అర్థమైనట్టే కదా. నిద్రలేవటం కూడా ఒక పద్ధతిలో ఉండాలట. గాఢంగా నిద్రిస్తున్నవారు కంగారుగా లేచినట్లయితే అయోమయంగా ఉంటుంది. తనెవరో కూడా గుర్తుండకపోవచ్చు కొన్నిసార్లు. అందుకే నెమ్మదిగా నిద్రలేపాలని చెప్తారు. తనెవరో గుర్తు చేయడం కూడా అవసరం అనిపిస్తుంది. యాగ సంరక్షణ కోసం తన వెంట తీసుకుని వెడుతున్న శ్రీరామచంద్రమూర్తిని విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికం అని ఎంత చక్కగా మేలుకొలిపాడు అందరికీ తెలిసింది. అంత నెమ్మదిగా, అంత మృదువుగా ఉండాలి నిద్రలేపటం. లేవటం కూడా అది ఆరోగ్యానికి మంచిది. సాధారణంగా మానవులు పడుకుని నిద్రపోతారు. అప్పుడు రక్తనాళాలు, నాడులు భూమికి సమాంతరంగా ఉంటాయి. రక్త ప్రసరణ చాలా తేలికగా జరిగిపోతూ ఉంటుంది. నిద్రలేవగానే మనిషి కూర్చున్నా నిలుచున్నా భూమికి లంబకోణంలో ఉంటాడు. రక్త ప్రసరణ దిశ మారుతుంది గనక గుండె పనితీరులో మార్పు ఉంటుంది. మార్పు సహజమే అయినా హఠాత్తుగా జరగడం వల్ల కంగారు, అయోమయం వంటివి కలగచ్చు. వీలైతే వాటిని తప్పించి గుండె పని సామర్థ్యాన్ని పెంచచ్చు కదా. అందుకే నిద్ర నుండి మెలకు రాగానే వెంటనే మంచం మీద నుండి లేవద్దు అంటారు. ఒక ప్రక్కకి తిరిగి కొన్ని క్షణాలుండి అటు ప్రక్కగా లేవాలట. ఆ తరువాత కొద్దిసేపు మంచం మీద కాళ్ళు క్రిందికి పెట్టి పాదాలు నేల కానించి కళ్ళు మూసుకుని కూర్చోవాలట. నెమ్మదిగా కళ్ళు విప్పి లేచి నిలబడాలట. ఎందుకంటే ఈ వ్యవధానంలో
గుండె రక్తాన్ని సమాంతర దిశలో కాక పైకి క్రిందికి ప్రసరించటానికి తగినట్టు పనిచేయడం మొదలుపెడుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. ఆధునిక వైద్య శాస్త్ర పరిశోధనలు చేసిన సర్వేక్షణ ఒక దానిలో తేలిన అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిద్ర నుండి హఠాత్తుగా లేచే అలవాటున్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువట. కనుక నిద్రలేచిన వెంటనే మంచం దిగి నిలబడవద్దని వారి సూచన. ఇలా చెబితే వినాలనిపించదు. అందుకే మన పెద్దలు నిద్రలేచే పద్ధతిని ఒక సంప్రదాయంగా ఒక ఆచారంగా అలవాటు చేశారు. మెలకువ రాగానే రక్క మీదనే లేచి కూర్చోవాలి. రెండు అరచేతులను ఒకదానితో మరొక దానిని రుద్ది గోర్వెచ్చగా ఆయన పెమ్మట కళ్ళ మీదుంచుకుని కొద్దిసేపటి తర్వాత కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. కొంతమంది ఇక్కడ కరమూలేతు గౌరీ అని కూడా చెప్తారు అంటూ కళ్ళు తెరచి అరచేతుల్ని చూడాలి. అప్పుడు సముద్రవసనే దేవి, పర్వత స్తనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే అంటూ భూదేవికి నమస్కరించి నెమ్మదిగా కాళ్ళు కిందికి పెట్టాలి. ఆరోగ్య సూత్రంతో పాటు ప్రకృతి పట్ల భక్తిని కూడా జోడించటం ఉంది సంప్రదాయంలో. అరచేతులకి స్వస్థతనిచ్చే గుణం ఉంది. కళ్ళు మామూలుగా మూసుకున్న దానికన్నా అరచేతులతో మూసుకుంటే ఎంతో హాయిగా ఉండడం అందరికీ అనుభవంలో ఉన్నదే. కనుకనే కంటికి సుఖం కలగటం కోసం అరచేతులతో కప్పుకుని సమస్త ప్రపంచం మన చేతులలో అంటే చేతలలో ఉందని ప్రతి ఉదయం గుర్తు చేసుకోవడమే ఇది. అంతేకాదు ఒక్కసారిగా కళ్ళు తెరచి వెలుగును చూడడం కూడా కంటి చూపుకి అంత మంచిది కాదు. ఈ పద్ధతి అలవాటైతే ఒకవేళ ఎప్పుడైనా సూర్యకాంతి బాగా వచ్చినాక నిద్రలేచినా ఇబ్బంది ఉండదు. స్వస్తి.